రాజకీయంగా సామాజికంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి మహోన్నత వ్యక్తి ఏలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ పిల్లంగొల్ల రంగారావు అని ఏపీ మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్ తెలిపారు. పిల్లంగొల్ల రంగారావు 73వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తెలు ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, కార్పొరేటర్ శ్రీదేవి, వైదేహి పూర్ణ, రంగారావు సతీమణి, గిరికుమారుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారి స్వగృహంలోని రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ ను కట్ చేశారు. పత్తేబాద సాయిబాబా మందిరం వద్ద పేదలకు వస్త్రాలు, పండ్లు, భోజనం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దిరిసాల వరప్రసాద్ మాట్లాడుతూ తండ్రి చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు పయనిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన రంగారావు సామాజిక దృక్పథంతో సమాజ సేవ చేస్తూ ఆదర్శంగా నిలిచారని నివాళులు అర్పించారు. రంగారావు కుమార్తె పిల్లంగొల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి చూపిన మార్గంలో పయనిస్తున్నామని, పిల్లంగొల్ల రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తన తండ్రి ఆశీస్సులతో విస్తృతంగా ప్రజాసేవ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారెడ్డి, కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణ్ రావు, కోఆప్షన్ సభ్యులు మున్నల జాన్ గురునాథ్, యాదవ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు కిల్లారపు బుజ్జి తదితరులు పాల్గొని రంగారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాదవ కులానికి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి కీర్తిశేషులు పిల్లంగొల్ల రంగారావు గారి యొక్క 72వ జయంతి సందర్భంగా పేరు మీద ఆవిడ జయంతి వర్ధంతి సందర్భంగా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి ఆ తండ్రి యొక్క రుణాన్ని, ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఎంతో చిన్న స్థాయి నుంచి స్వయం కృషితో కష్టపడి ఒక స్థాయికి వచ్చి ఎంతో క్రమశిక్షణతో ఆ పిల్లల్ని పెంచడం అన్నదే నేను ప్రత్యక్షంగా చూడకపోయినా నేను నిన్నదాన్ని బట్టి చూస్తే చాలా క్రమశిక్షణతో మరి అందరూ నలుగురు ఆడపిల్లలు అయినా సరే మగపిల్లల్లాగా వాళ్ళు చదివించడమే కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, రాజకీయాల్లో కానీ దేనికి కూడా అయ్యో ఆడపిల్ల కదా అని మీరు బయటికి వెళ్ళకూడదు, ఆడపిల్ల కదా మీరు ఎందుకని కూడా ఆయన ఎప్పుడూ నిరుత్సాహపరచకుండా మగపిల్లల మాదిరిగా వాటిని ప్రోత్సహించి సమాజ సేవ చేయడంలో వాళ్ళ పిల్లలందరూ కూడా ముందున్నారు. మరి అలాగే ఇంకొక అమ్మాయి కూడా శ్రీదేవి కార్పొరేటర్ కూడా మరి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ తరఫున ఆవిడ సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ కుటుంబం అంతా కూడా రాజకీయంగా సేవలు అందిస్తూ తండ్రికి మరి స్మరించుకుంటూ ఆయనకి ఇటువంటి సేవా కార్యక్రమం మరొకసారి ఆ కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా మా సోదర సమానరాలు శ్రీలక్ష్మి గారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. నాన్నగారు పిల్లంగొల్ల రంగారావు గారి జయంతి సందర్భంగా ఆత్మీయుల సమక్షంలో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారు జీవించి ఉన్నప్పుడే ఆయన ఎప్పుడు కూడా సేవా మార్గంలో ఉండేవారు, మమ్మల్ని కూడా అదే విధంగా ప్రోత్సహించేవారు. నాన్న ఆశయాలను నాన్నగారు లేనప్పటికీ అవి కొనసాగించాలన్న ఆలోచనతో ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నాన్నగారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మరి ఈ రోజున జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిరుపేదలకు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాకు మేమున్నాం ఎల్లవేళలు అండగా అంటూ మద్దతునిచ్చిన మరి డాక్టర్ ప్రసాద్ గారికి, ఏఎంసీ చైర్మన్ చిరంజీవులు గారికి, జాన్ గారికి, బివి కృష్ణారెడ్డి గారికి, కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణరావు గారికి, మా కుటుంబ ఆత్మీయులకు, యాదవ సంఘ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాన్న ఆశీస్సులతో రాబోయే కాలంలో కూడా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తామనేది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మగపిల్లలు లేకపోయినా ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా పోటీ పడే విధంగా ఆయన పెంచుతూవే కాకుండా ఆయన తీర్చిదిచ్చిన ఘనత పిల్లంగొల్ల రంగారావు గారిది. ఆయన స్మరించుకుంటూ ఆయన లేకపోయినా మన మధ్యన ఆయన స్మరించుకుంటూ వాళ్ళ కుమార్తెలు ఈ రోజున వృద్ధులకి
సేవ చేస్తూ వికలాంగులకి ఇంత గతంలో మనం చక్ర తోపుడు బళ్ళు ఇస్తాం చూసాము. అలాగే ఈ రోజున ఆయన గుర్తుగా ఈ రోజున అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ చేస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారంటే నిజంగా వాళ్ళ పిల్లల్ని అభినందించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కీర్తిశేషులు పిల్లంగోళ రంగారావు గారి జయంతి సందర్భంగా ఈ షిరిడి సాయిబాబా మందిరం దగ్గర ఎంతోమందికి పళ్ళు, అన్నదానం, దుప్పట్లు అన్నీ చేయటం, దానం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఇలా సాగిస్తున్న వారి నలుగురు కుమారులకి నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇలా అన్నగారి ట్రస్ట్ ద్వారా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి నా ఆశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సహకారాన్ని రెడ్ క్రాస్ కూడా అందించవలసిందిగా నేను మా అమ్మాయిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తుశేషులు పెళ్ళంగొల్ల రంగారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఆశయ సాధనలు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ గారు మా సోదరి పెళ్ళంగొల్ల మరి శ్రీలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరగడం ఆనందదాయకం. మరి ఏలూరు మహాపట్నంలో పేదవారికి మరి భోజనం కానివ్వండి, దుప్పట్ల కానివ్వండి, పళ్ళు పంపిణీ కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మరి పెళ్ళంగొల్ల శ్రీలక్ష్మి గారు కుమార్తెలు నలుగురికి కూడా మరి సేవ చేసేటువంటి మంచి మనసుని ఆ దేవదేవుడు కల్పించినందుకు ఆ దేవునికి వందనాలు తెలియజేస్తూ అన్నయ్య పవిత్రాత్మ శాంతి కలగాలని ఆ దేవదేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న థ్యాంక్ యూ ఆల్. ఆయన ప్రత్యేకంగా యాదవులు మరి ఆ రోజుల్లో గొర్రెలు కాసుకుని బాగా బడుగులుగా ఉన్న సందర్భంలో వాళ్ళు ఏలూరు రావడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో వస్తే వాళ్ళని తన్ని తరిమేసే రోజుల్లో వారికి వెనకాలుండి మరి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెళ్ళంగొల్ల రంగారావు గారు ఒక ఆదర్శప్రాయంగా నిలిచారు. మరి సుదీర్ఘకాలంగా జిల్లా అధ్యక్షులుగా మరి పనిచేసి మరి ప్రతి ఒక్క యాదవుడికి కూడా మనోధైర్యాన్ని నింపుతూ మరి నేనున్నాను, మీ అందరికీ నేనున్నానని అండగా నిలబడి మరి ఎంతో సేవా కార్యక్రమాలు అందించినటువంటి మహానుభావుడు ఆయన మన మధ్య లేకపోవడం యాదవ సంఘానికి చాలా బాధాకరమైన విషయం. మరి ఈ సందర్భముగా మరి 73వ జయంతి సందర్భంగా ఆయనకి మరి యాదవ సంఘం తరఫున, జిల్లా యాదవ సంఘం తరఫున మరి ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటామని మరి ఏ అవసరం వచ్చినా సరే పిలిస్తే పలుకుతామని చెప్పేసి మరి సభముగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అసలు ఆ బలహీన వర్గాలకి రంగారావు గారు కొండంత అండగా ఉండేవాళ్ళు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఆయన సగృహంలో జరుపుకుంటాం. మా అందరికీ, మా యాదవ సంఘం పెద్దలందరికీ చాలా సంతోషదాయకం. అలాగే మా యాదవ సంఘం ఎప్పుడు 80ల రంగారావు గారిని అసలు మర్చిపోలే, మా కంఠంలో ప్రాణం ఉన్న వరకు రంగారావుని మర్చిపోవడం అనేది జరగదు. మా సేవలు ఎప్పుడు రంగారావు గారు కొంటే రంగారావు గారి కుటుంబంకి ఎప్పుడు మేము అండగా ఉంటాం.